పారిశ్రామిక ప్రాంతం గాజువాక డిపోలో శ్రీ స్వామి వివేకానంద 159వ జయంతి వేడుకలు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలిమేర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన భారతదేశ యువకులకు ఎంతో స్ఫూర్తిని నింపారని అందువలనే ఆయన పుట్టినరోజు నాడు జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటన చేయడం జరిగిందన్నారు. ప్రతి భారతీయులు ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 59వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు పుర్రె సురేష్, బీజేపీ నాయకులు సిరసపల్లి నూకరాజు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. స్వామి వివేకానంద గాజువాక డిపో ఆంజనేయస్వామి గుడి పక్కన ఉన్న స్వామి వివేకానందకి మరి తెలుగు యువత ఆధ్వర్యంలో మరి ఏదైతే ఆయనకి దండేసి మరి ఆయన ఆయన స్మరించుకుంటూ ఏదైతే స్వామి వివేకానంద ఆ రోజు వాక్యాంశంగా చెప్పారో కష్టాన్ని నమ్ముకో ఫలితం నీ బాలి అవుతాను ఆ రోజు స్వామి వివేకానంద ఏదైతే చెప్పారో అదే సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుంది. నిన్న జరిగిన ఒక జూమ్ మీటింగ్ లో డైరెక్ట్ గా లోకేష్ బాబు గారే మాకు స్వామి వివేకానందకి తెలుగు యువత తరఫున ఈ రోజు ఇక్కడ కార్యక్రమం చేయమని చెప్పి మాకు నిన్న ఆదేశం జారీ చేశాను. అదే సిద్ధాంతం ఏదైతే ఉందో మరి మా తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చంద్రబాబు గారు మరి ఏదైతే మాకు కార్యక్రమం చేయమని ఆదేశం జారీ చేశారో అదే జారీతో ఈ రోజు 59వ వార్డు తరఫున అలాగే రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు నేను కాబట్టి అలాగే తమ్ముడు రాజ్కుమార్ మా వార్డు తెలుగు యువత ప్రెసిడెంట్ సారీ పశ్చిమ నియోజకవర్గ ప్రెసిడెంట్ కాబట్టి అలాగే మిగతా అనుబంధ సంస్థల నాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ రోజు అతి ఘనంగా స్వామి వివేకానందకి మరి జయంతి వేడుకలు చెప్పడం జరిగింది. అలాగే మరి ఏదైతే ఆ రోజు స్వామి వివేకానంద పాఠ్యాంశంలో ఏదైతే మరి ఆయన పెట్టారో అదే సిద్ధాంతం అదే సిస్టమ్ ని ఈ రోజు తెలుగు యువత ముందుకు నడిపిస్తుంది. రేపు రాబోయే రోజుల్లో మరి ఏదైతే యువత మరి ఈ రోజు యువత దినోత్సవం కూడా కాబట్టి యువత రేపు